విశాఖ ఏజెన్సీ పాడే డివిజన్ కేంద్రంతో సహా ఉక్కంపేట అరకులోయ చింతపల్లి తదితర మండలాలలో 1/70 చట్టం అమలు పరచడంతో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నారు. అధికారుల కనసన్నల్లోనే గిరిజన నేతలు అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని గిరిజన సంఘ నాయకులు కృష్ణారావు లింగమూర్తి ఆరోపించారు. प्रोटेक्शन ऑफ आदिवासी राइट्स व्यवस्थापकुल्नी गिरिजन संघम मंडल सेक्रेटरी विशाख एजेंसी पाडेर प्रांत में 1/70 चट्टा की तूट्ल पड़ी अभी प्रभुत्व अधिकारुलु अलागे राजकीय नायकुलु अंडदंडल तोटे दीनिमीद तूट्ल पड़ी मेम तेलियजेस्तुन्नाम आक्रममलोने ఏజెన్సీలోనే ఎక్కడ పడతా అక్కడే అక్రమ కట్టడాలు కడుతుంటే అది ఒక ఎత్తైతే ఉక్కంపేట మండలంలోనే మరి భయంకరంగా ఈ అక్రమ కట్టడాలు కడుతున్నారు. అందుకు ప్రధాన కారణం మేము అనేకసార్లు రెవెన్యూ అధికారులకు వీటి మీద దరఖాస్తులు ఇచ్చినా అధికారులు దాని మీద స్పందించకపోవడం అలాగే అక్రమ కట్టడాల వాళ్ళ మీదనే వీళ్ళు ప్రోత్సహించడం కారణంగానే నేడమో ఇన్ని వాటి అక్రమ కట్టడాలు కట్టడం అవుతుంది. కాబట్టి అధికారులు చిత్తశుద్ధితోటి ఈ 1/70 చట్టాన్ని రక్షించడానికి గిరిజనులకు కవచంగా ఉన్నటువంటి 1/70 చట్టం ద్వారా ఈ భూభాగాన్ని కాపాడుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి చట్టాన్ని తుంగల తొక్కడానికి అధికారులు గాని రాజకీయ నాయకులు గాని తహతహలాడుతున్నారు. ఇకపై నుంచి అట్లా సాగదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఉక్కంపేట మండలంలో మరి గత రొబ్బి శంకర్రావు ఉద్యమం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మనం ఒక్కసారి చూసుకుంటే